హలో కుషిగేమ్స్, హౌ ఆర్ యు ఆల్. ఈ రోజు మనము చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాము. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ఆఫ్ కెమిస్ట్రీకి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ కి కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ అంటే చాలా భయం ఉంటుంది, కానీ భయపడాల్సిన పని లేదు. ఈ వీడియో సిరీస్ లో నేను మీకు కెమిస్ట్రీ ప్రాక్టికల్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. సో ఈ వీడియోస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామో అండ్ ఈ వీడియోలో నేను మీకు ఏమి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నానో తెలుసుకుందాం రండి. ఓకే, సో ఈ రోజు ఈ వీడియో నేను వెరీ వెరీ బేసిక్ గా మనం ప్రాక్టికల్ లో ఏం చేయబోతున్నాము, ఒక్కొక్క దానికి ఎన్ని మార్క్స్ ఉంటాయి, మనం ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నాము, ఏంటి అనేది చాలా డీటెయిల్ గా సింపుల్ గా చెప్పబోతున్నాను. ఓకే, సో దీంట్లో మనము ఈ సిరీస్ లో వాట్ టు రైట్ అండ్ ఎగ్జామినేషన్ లో మనం ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ లో ఏం రాయాలి, అసలు సిలబస్ ఏముంటుంది, ఆ సిలబస్ లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఆ క్వశ్చన్స్ లో ఉండే మార్క్స్ ఎలా ఉంటాయి, వెయిటేజ్ ఎలా ఉంటుంది, అలాగే వైవా అనే దాని గురించి పిల్లలు చాలా భయపడుతూ ఉంటారు. అంటే డైరెక్ట్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో ఎవరైతే వస్తారో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనేది భయపడుతూ ఉంటారు. సో ఆ వైవాని ఎలా ఫేస్ చేయాలి, అసలు వీటన్నింటినీ ఎలా చదవాలి, అలాగే చదివాం సరే దాన్ని ఎలా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రెజెంటేషన్ పేపర్లో ఎలా ప్రజెంట్ చేయాలి, క్వశ్చన్స్ అండ్ మార్క్స్, ఏ క్వశ్చన్కి ఎన్ని మార్కులు ఉంటాయి అండ్ వెయిటేజ్ ఎంత ఉంటుంది, మనం ఎలా స్కోర్ చేయాలి అవన్నీ, అండ్ హౌ టు స్కోర్, మనకి చేసిన ఎక్స్పర్ట్ని మనం మంచిగా ప్రజెంట్ చేయడం ఒకెత్తు, ఆ ప్రజెంట్ చేసింది ఎగ్జామినర్కి ఇంప్రెస్ చేసేలాగా మనం ప్రజెంట్ చేయడం ఇంకొక ఎత్తు. సో దాన్ని బట్టి కూడా మనం స్కోరింగ్ని స్కోర్ చేయొచ్చు అనమాట. సో వీటన్నింటి గురించి మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో కంపల్సరీగా నేర్చుకోబోతున్నాము. ఈ రోజు అయితే నేను మీకు వెరీ 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 బేసిక్, అసలు ల్యాబ్లో ఏం చేయాలి, ఏం చేయబోతున్నాము అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకే, స్టార్ట్ ఆర్ వీడియో. సో బిఫోర్ ఎంటరింగ్ ల్యాబ్, మీరు ల్యాబ్ ప్రాక్టికల్ ఎగ్జామ్కి వెళ్ళిపోయారనుకున్నాము, దీని గురించి మనం తర్వాత నేర్చుకుందాం, ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, ఎలా చేయాలి, ఏంటి వాళ్ళు అన్నీ చాలా డీటెయిల్గా చాలా నీట్గా డీటెయిల్గా నేర్చుకున్నాను. సో జస్ట్ ఇవాళ మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్ అనుకుందాం. బిఫోర్ ఎంటరింగ్ ది ల్యాబ్, మనం ల్యాబ్లోకి ఎంటర్ అయ్యేదానికి ముందు మనము ఏమేమి ప్రిపేర్డ్గా ఉండాలో చూద్దాం. ఏం చేయాలి, ముందు స్టడీ ద ప్రొసీజర్. మీకు ఆల్రెడీ మెటీరియల్స్ ఇచ్చి ఉంటారు, లైక్ రికార్డులు రాయడానికి ఏదైతే మ్యాటర్ మీకు ఇచ్చారో, మీరు రికార్డులో ఏదైతే రాశారో అది మొత్తం మీరు రాసేటప్పుడు అర్థం చేసుకుంటూ రాస్తే మీకు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఒకవేళ మీకు కెమిస్ట్రీ ల్యాబ్లో ఇప్పటివరకు కొంతమంది కొన్ని స్కూల్స్ ఉన్నాయి అలాగా అసలు ల్యాబ్కి తీసుకెళ్ళారు పిల్లల్ని, ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయించారు, బట్ స్టిల్ నేను థియరిటికల్గా మీకు ఇక్కడ ఎప్పుడు ఎలా ఏం చేయాలి అనేది చెప్తాను. సో ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే, సో స్టడీ ముందు ప్రొసీజర్ని, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది మీరు అది చక్కగా చదవండి. అండ్ బీ థరో విత్ ద థియరీ ఆఫ్ ద ప్రాక్టికల్. థియరీ ఆఫ్ ద ప్రాక్టికల్ అంటే మీరు చేసే ప్రాక్టికల్స్ అన్నీ కూడా మోస్ట్లీ మీరు థియరీలో ఆల్రెడీ చదివిన కాన్సెప్ట్స్ని మీరు ఇక్కడ ప్రాక్టికల్స్గా చేస్తున్నారు. అది క్వశ్చన్ పెట్టుకోండి, మేము వాల్మెట్రిక్ అనాలిసిస్ చేసినా, సాల్ట్ అనాలిసిస్ చేసినా, ఆర్ థర్డ్ పార్ట్ ఉంది క్వశ్చన్స్లో అంటే లేఫ్ సోల్స్ కానీ, ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేయడం కానీ, ఇవన్నీ మీరు ఆల్రెడీ థియరీలో చదివినవే. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానివ్వండి, సెకండ్ ఇయర్లో కానివ్వండి, కొన్ని యాసిడ్ బేస్ రియాక్షన్స్ ఉంటాయి, అవి కూడా మీరు ఆల్రెడీ చదివినవే, థియరీలో కవర్ చేసినవే మీరు ప్రాక్టికల్గా చేస్తున్నారు. సో మీకు ఎప్పుడైతే ప్రాక్టికల్ ఏదైనా డౌట్ వస్తుందో, మీరు థియరీలో మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్, మీ దగ్గర ఉన్న మెటీరియల్ని రివైజ్ చేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ కంపల్సరీగా దొరుకుతుంది. ఈ విషయం పాపం చాలామంది పిల్లలకు తెలియక ఈ ప్రాక్టికల్స్ అంటే చాలా భయపడిపోతూ ఉంటారు. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఈ ఎగ్జామ్కి వెళ్తున్నారో మీరు కంపల్సరీగా ఫుల్ యూనిఫామ్లో వెళ్ళాలి. ఎందుకు మేడం ఫుల్ యూనిఫామ్లో వెళ్ళాలి అంటే, ఈ ఫుల్ యూనిఫామ్లో వెళ్ళినప్పుడు మీకు చాలా ఇంప్రెషన్ అనేది వస్తుంది అనమాట. అంటే ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ మీద ఈ పిల్లలు చాలా యూనో డిసిప్లైన్డ్ స్టూడెంట్స్ అనే ఒక ఇంప్రెషన్ అయితే వస్తుంది. అలాగే కొంతమంది అబ్జర్వేషన్ బుక్ అనేది కంపల్సరీగా ఎగ్జామినర్స్ అబ్జర్వేషన్ బుక్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, ముఖ్యంగా స్టేట్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు అయితే. అదే సెంట్రల్ సిబిఎస్ఈ సిలబస్ చదివే పిల్లలు అయితే వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ అనేది ఉంటుంది, సో వాళ్ళు దాన్ని కన్సిడర్ చేస్తారు. అండ్ రికార్డ్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది, సో రికార్డ్ అనేది కంప్లీట్గా ఫినిష్ చేసి నీట్గా రాసి మీ ఇంటర్నల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత సంతకం చేసుకుని, సంతకాలు అన్నింటి అన్ని ఎక్స్పెరిమెంట్స్ దగ్గర సైన్ చేయించుకుని, తర్వాత ఇండెక్స్ పేపర్ దగ్గర సైన్ చేయించుకుని, సర్టిఫికేట్ అంటే ఫస్ట్లో ఒక పేజ్ ఉంటుంది రికార్డులో, అది కూడా సైన్ చేయించుకుని అంతా నీట్గా పెట్టుకున్న రికార్డుని తీసుకుని మీరు ల్యాబ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, సో అండ్ మనకి కావాల్సినవి ఏమున్నాయి, పెన్సిల్స్, పెన్స్, స్కేల్, ఎరేజర్, అక్కడికి వెళ్ళిన తర్వాత పెన్ మర్చిపోయి, ఆ పెన్సిల్ మర్చిపోయాని అటు ఇటు తిరగడానికి వీల్లేదు, తిరిగితే మన ఇంప్రెషన్ పోతుంది, మనం అక్కడ ఉంది ఎందుకు. 3 అవర్స్లో 30 మార్క్స్, చాలా సింపుల్. మిగిలిన మనం థియరీ ఎగ్జామ్ ఏదైతే చేస్తామో ఆ థియరీ ఎగ్జామ్లో మనకు వచ్చే మార్క్స్ కంటే ఈ మార్క్స్ మనం స్కోర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ.
మనం థియరీలో మనకి 100% మార్క్స్ రావాలి అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి, సిబిఎస్ఈ వాళ్ళకి, మిగిలిన థియరీలో వాళ్ళు కాన్సెప్చువల్ మొత్తం చదివేసి అంతా మార్క్స్ రావాలి అంటే చాలా చాలా కష్టం అవుతుంది. బట్ ఈ 30 మార్క్స్ గెయిన్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. సో అది గుర్తుపెట్టుకోండి. సో ప్రాపర్గా బిహేవ్ చేయండి ల్యాబ్లో, ఓకేనా? డిసిప్లైన్గా ఉండండి, పక్కన వాళ్ళతో మాట్లాడద్దు, అలా లేకుండా చాలా డీసెంట్గా డిసిప్లైన్గా ఉండండి, ఇంప్రెషన్ని కాపాడుకోండి. మీ ఇంటర్నల్ ఎగ్జామినర్ దగ్గర కానివ్వండి, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ దగ్గర కానివ్వండి, ఓకేనా? సో పెన్స్, పెన్సిల్స్, స్కేల్, ఎరేజర్, షార్ప్నర్, ఎగ్జామ్ ప్లాంక్, మీకు ఏం కావాలంటే స్పెసిఫిక్గా ఇంకేమైనా తెచ్చుకోమని ఉంటే అంటే టాప్ పేపర్లో కానీ ఏమైనా చెప్పు ఉండొచ్చు, కొంతమంది ఫిజిక్స్ ల్యాబ్లో కానీ కెమిస్ట్రీ ల్యాబ్కి సంబంధించినవి కానీ. సో అవి ఏం తెచ్చుకోమంటే అవన్నీ కంపల్సరిగా గుర్తుపెట్టుకుని తీసుకెళ్ళండి. అండ్ అన్నింటికంటే ముఖ్యము, భయం భయంగా వణికిపోతూ ఉన్న స్టూడెంట్స్ని చూస్తే ఏ ఎగ్జామినర్కి ఇంప్రెషన్ అనేది రాదు. చక్కగా కాన్ఫిడెంట్గా ఉండండి, స్మైల్తో ఉండండి. మరియు ఓవర్ కాన్ఫిడెంట్గా పొగరుగా కనిపిస్తున్నట్టు కాకుండా కాన్ఫిడెంట్గా ఉండండి, స్మైల్తో ఉండండి, ఓకే? సో ఇది బిఫోర్ ఎంటరింగ్ ది ల్యాబ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ల్యాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, వైల్ ఎంటరింగ్ ది ల్యాబ్, ల్యాబ్లోకి వచ్చేటప్పుడు ఏం చేయాలి, మేక్ షూర్ యూ గట్ అ గుడ్ ఫస్ట్ ఇంప్రెషన్. ఎప్పుడైతే మీరు, అఫ్కోర్స్ ఇంటర్నల్ ఎగ్జామినర్ అంటే మన లెక్చరరే ఉంటారు, మన సారే ఉంటారు, మన మేడమే ఉంటారు, వాళ్ళకి తెలుసు మనం అంటే ఏంటో, మనం ఎంత అల్లరి చేస్తున్నాము, లేకపోతే మనం ఎంత మంచిగా చదువుతాము, మనం ఎంత మంచి పిల్లలం అనేది వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ మనం ఇంప్రెస్ చేయాల్సింది ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ని. సో ఆ గుడ్ ఇంప్రెషన్ కోసం ఏం చేయాలి, చక్కగా స్టిఫ్గా ఉండండి, స్మైల్తో ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి, ఓకే? అండ్ లోకల్ పిల్లగానే విష్ ద ఎగ్జామినర్, ఎగ్జామినర్ని గుడ్ మార్నింగ్ అయితే, అంటే మార్నింగ్ సెషన్ కొంతమందికి ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్ కొంతమందికి ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ టైం కరస్పాండింగ్గా గుడ్ మార్నింగ్ అనో, గుడ్ ఆఫ్టర్నూన్ అనో కరెక్ట్గా చక్కగా విష్ చేయండి. అండ్ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే, టేబుల్ ఉంటుంది కదా, ఆయన కూర్చుని ఉంటారు, ఆయన కూర్చున్న ఎదురుగా టేబుల్ మీద పేపర్స్ అనేవి స్ప్రెడ్ చేసి ఉంటాయి, బోర్లించి ఉంటాయి, అంటే వాటి మీద మెయిన్ పేజ్ కనిపించకుండా బోర్లించి ఉంటాయి. వాటిలో ఒక షీట్ని తీసుకోమంటారు. సో ఆ షీట్లో మీకు ఇష్టమైన షీట్ని తీసుకోవచ్చు. మీరు ఏ షీట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ షీట్ మీద మీరు ఏ ప్లేస్లో నిలబడాలో ఆ ప్లేస్ నెంబర్ ఉంటుంది, ఓకే? సో ఆ షీట్ తీసుకుని చెక్ యువర్ సీటింగ్ నెంబర్, దాని మీద సీట్ నెంబర్ వేసి ఉంటారు. ఆ సీట్ నెంబర్ తీసుకుని డైరెక్ట్గా వెళ్ళి మీ ప్లేస్లో మీరు నిలబడాల్సి ఉంటుంది. కెమిస్ట్రీ ల్యాబ్ అయితే కెమిస్ట్రీ ల్యాబ్లో మీ ఆ నెంబర్ ప్లేసింగ్ ఎక్కడ ఉంటుంది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా. ఆ నెంబర్ దగ్గర మీరు కామ్గా వెళ్ళి నిలబడాలి. అండ్ యూ కెన్ స్టార్ట్ రైటింగ్, మీరు ఎగ్జామ్ రాయడం స్టార్ట్ చేయొచ్చు. మీకు ఏ క్వశ్చన్ ఇచ్చారో అనేది తెలియకపోయినా కూడా కెమిస్ట్రీ ల్యాబ్లో మనము రైటింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఏం చేయాలి, ఏం రాయాలి అనేది నేను చెప్తాను, ఓకేనా? సో ఇది మీరు ల్యాబ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు చేయాల్సిన పని, ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ 10 మినిట్స్లో ల్యాబ్లో మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఫస్ట్లో నేను ఏం చెప్పాను, డెస్క్ మీద మీకు ఒక ఆన్సర్ బుక్లెట్ ఉంటుంది, అది తీసుకుని వెళ్ళాలని చెప్పాను కదా. ఆ ఆన్సర్ బుక్లెట్లో పాటు ఒక ఎడిషనల్ షీట్ కూడా ఉంటుంది. మన ఎగ్జామ్ రాసేటప్పుడు ఎడిషనల్స్ ఇస్తారు కదా, ఎడిషనల్ షీట్ కూడా ఉంటుంది, రెండు తీసుకుంటాం యాక్చువల్గా. సో ఓకే, ఒకవేళ మీరు కనుక ఫస్ట్ మెంబర్ అయితే, ల్యాబ్లోకి ఎంటర్ అయిన వాళ్ళలో మీరు ఫస్ట్ మెంబర్ అయితే, ఆన్సర్ బుక్లెట్ ఏదైతే ఉందో ఆ ఆన్సర్ బుక్లెట్లో మీరు సాల్ట్ అనాలిసిస్ రాయటం మొదలు పెట్టచ్చు. సాల్ట్ అనాలిసిస్ అంటే ఏంటి, మనము చెప్పుంటాము సీరియల్ నెంబరు, ఎక్స్పెరిమెంటు, అబ్జర్వేషను, ఇన్ఫరెన్స్ అని మీ రికార్డులో రాసి ఉంటారు కదా. సో దీంట్లో ఫిజికల్ స్టేట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ మనకి ఏ సాల్ట్ వచ్చినా సరే ఫస్ట్ అయాన్ వరకు సేమ్ ప్రొసీజర్ ఉంటుంది ఏ సాల్ట్ అయినా సరే. సో మీకు, మీరు కనుక ఫస్ట్ వెళ్తే ఎగ్జామినర్ క్వశ్చన్ మీకు డిక్టేట్ చేయడానికి ముందు మీరు ఇవన్నీ రాసుకోవచ్చు. టైం వేస్ట్ చేయకండి, ఎవ్రీ 1 మినిట్ కౌంట్ అవుతుంది, ఓకేనా? సాల్ట్ అనాలిసిస్ మీకు టేబుల్ ఫామ్ చేసి, మీకు ఒక క్యాటయాన్స్లో ఫస్ట్ గ్రూప్ వస్తే పర్లేదు కానీ లాస్ట్ గ్రూప్ వరకు ఉండింది అంటే మీకు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సి ఉంటుంది, చాలా మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. సో అందుకని టైం వేస్ట్ చేయకుండా వెంటనే సాల్ట్ అనాలిసిస్ దేంట్లో రాయాలి, ఆన్సర్ బుక్లెట్లో రాయాలి. బుక్లెట్ ఇస్తారు కదా, ఆన్సర్ బుక్లెట్లో రాయాలి. అలా కాకుండా మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళిపోయారు అంటే, ఎగ్జామినేషన్ షెడ్యూల్ ప్రకారం 20 మందికి 30 మందికి ఉంటుంది కదా ఎగ్జామ్, వాళ్ళందరితో పాటు మీరు లాస్ట్కు ఉన్నారు అంటే అప్పుడేం చేయాలి, ఎడిషనల్ షీట్ ఇచ్చారు కదా, ఆ ఎడిషనల్ షీట్లో మీరు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ రాయాల్సి ఉంటుంది. వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో వాళ్ళు ఏ కాంబినేషన్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఇచ్చారో తెలిసిన తర్వాతే మనం ఇది రాయగలుగుతాం. అంటే ఏమేమి, ఫర్ ఆక్సాలిక్ యాసిడ్ కాంబినేషన్ ఇచ్చారా, హెచ్సిఎల్ హెచ్సిఎల్ NaOH2CO3 కాంబినేషన్ ఇచ్చారా, ఆర్ KMnO4 మోర్ సాల్ట్ కాంబినేషన్ ఇచ్చారా. ఆ కాంబినేషన్ తెలిసిన తర్వాతే మీరు రాయగలుగుతారు కాబట్టి. సో వాళ్ళు క్వశ్చన్ డిక్టేట్ చేసిన తర్వాత మాత్రమే మీరు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అనేది అడిషనల్ షీట్లో రాయగలుగుతారు, ఓకేనా?
సో వాళ్ళు మీరు ముందెళ్తే ఆన్సర్ బుక్లెట్లో సాల్ట్ అనాలిసిస్ రాయొచ్చు, ఏ మీకు ఏ సాల్ట్ వచ్చినా ఇది స్టాండర్డ్ కాబట్టి ఇది రాసేయచ్చు అని చెప్తున్నాను ముందు. మీకు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ వాళ్ళు క్వశ్చన్ డిక్టేట్ చేసిన తర్వాత మీకు ఫలానా క్వశ్చన్ వచ్చింది, ఫలానా కాంబినేషన్లో మీరు టైట్రేషన్ చేస్తున్నారు అని క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఎడిషనల్ బుక్ షీట్లో మీరు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఇనిషియల్ డేటా వరకు రాయాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ ఎడిషనల్ షీట్ అనేది మనము ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ దగ్గర సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ముందు ఇది రాసేసి సబ్మిట్ చేసేయాలన్నమాట. చేసిన తర్వాత మళ్ళీ మనం వాల్యూమెట్రిక్ అనాలిసిస్ చేసేటప్పుడు మళ్ళీ అదే పేపర్ తీసుకుని వచ్చి మనము తర్వాత రిజల్ట్ ఆన్సర్ని మళ్ళీ దాని నుండే చేస్తాం. ఓకేనా, సో ఇది మనము ఫస్ట్ 10 మినిట్స్లో చేయాల్సిన ప్రాసెస్. ఓకేనా, చాలా క్లియర్గా చెప్పాను. అర్థం కాలేదంటే మళ్ళీ ఇంకొకసారి వీడియో చూడండి, నో ఇష్యూస్. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు మెసేజ్ చేయండి, నేను దానికోసం మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకే, 10 మినిట్స్లో ఫస్ట్ 10 మినిట్స్లో ఇది చేస్తాం. అయితే అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్లో, ప్రాక్టికల్ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే మనము ప్రాక్టికల్ ల్యాబ్లో చేసేది ఆన్సర్ చేసేది ఓన్లీ 3 క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్కి మాత్రమే మనం ఆన్సర్ చేస్తాం. ఏంటవి అంటే క్వాలిటేటివ్ అనాలిసిస్, దాన్నే సాల్ట్ అనాలిసిస్ అంటాము. క్వాలిటేటివ్ అంటే ఏమున్నాయి, ఏమేమి ఉన్నాయి అని లిస్ట్ అవుట్ కనుక్కోవడానికి సాల్ట్ అనాలిసిస్ క్వాలిటేటివ్ అంటాము. దాన్ని మనం సాల్ట్ అనాలిసిస్ అంటే ఏ అని ఉంది, ఏ కేటగిరీ ఉంది అని ఐడెంటిఫై చేస్తాం. అలా కాకుండా నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటాము. అంటే ఫలానాది ఉంది అని మనకి తెలుసు, అంటే Na2CO3 ఉంది అని లేదంటే HCl ఉంది అని మనకి తెలుసు, కానీ అది ఎంత క్వాంటిటీ ఉంది అని చెప్పేది క్వాంటిటేటివ్ అనాలిసిస్ అనమాట. సో ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్ని మనం వాల్యూమెట్రిక్ అనాలిసిస్ మెథడ్లో ఐడెంటిఫై చేస్తున్నాము. అలాగే థర్డ్ ఎక్స్పెరిమెంట్ ఈ రెండింటిలో ఒకటి మాత్రమే వస్తుంది, మిగిలిన కూడా ఉన్నాయి కానీ అవి మీకు ఇవ్వకపోవచ్చు. ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్ ఐడెంటిఫికేషన్ అయినా ఇవ్వచ్చు, లేదా లయోఫిలిక్ అండ్ లయోఫోబిక్ సాల్ట్స్ ప్రిపరేషన్ అయినా ఇవ్వచ్చు. ఓకే, మరి వెయిటేజ్ ఎంత మేడం? ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఏదైతే ఉందో, సాల్ట్ అనాలిసిస్ అంటున్నామో, దీనికి 10 మార్క్స్ ఉంటాయి. సాల్ట్ అనాలిసిస్ అంటే మీరు అనాలిసిస్ మొత్తము చేసి ఐడెంటిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్ టెస్ట్లు ఎగ్జామినర్కి చూపించి ప్రాసెస్ మొత్తము డీటెయిల్డ్గా రాసినందుకు ఈ క్వశ్చన్కి మ్యాక్సిమం మార్క్స్ మనకి 10 మార్క్స్ వస్తాయి అన్నమాట. అలాగే క్వాంటిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అన్నాము, అంటే పిపెట్లో ఫిల్ చేసి, పిపెట్లో సకౌట్ చేసి, బ్యూరెట్లో ఫిల్ చేసి, మనం టైట్రేషన్ చేసి ఎండ్ పాయింట్ తీసి ఎండ్ పాయింట్ని ఎక్స్టర్నల్ ఎగ్జామినర్కి చూపించాల్సి ఉంటుంది. పర్సిస్టెంట్ కలర్ ఉండాలి, అంటే ఏదైతే ఎండ్ పాయింట్ కలర్ వచ్చింది పేల్ పింక్ అనేవండి, ఏదైనా కలర్ ఎండ్ పాయింట్ కలర్ వస్తుంది అంటాము కదా, ఆ కలర్ని మనం ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించాలి. చూపించినప్పుడు ఆయన షేక్ చేసి చూస్తే ఒకవేళ మీకు ఇంకా ఫ్లాస్క్ని ఆ కలర్ అనేది పర్సిస్ట్ అవ్వాలి. ఓకే, అండ్ అలా చేసినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ మొత్తం చేసినందుకు మీకు వాల్యూమెట్రిక్ అనాలిసిస్కి మార్క్స్ వచ్చేసి 8 మార్క్స్ వస్తాయి. సో టోటల్గా ప్రాక్టికల్ మార్క్స్ 30 కదా. సో క్వాలిటేటివ్ అనాలిసిస్కి 10 మార్క్స్, క్వాంటిటేటివ్ అనాలిసిస్కి 8 మార్క్స్. అండ్ థర్డ్ క్వశ్చన్ ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్ కానీ లియోఫిలిక్ లియోఫోబిక్ సోల్స్ కానీ, ఈ క్వశ్చన్కి మనకు వచ్చేది ఓన్లీ 6 మార్క్స్ అనమాట. ఓకే, సో మిగిలిన అంటే ఇక్కడ వరకు నేను 24 మార్క్స్ అయ్యాయి. ఈ 24 మార్క్స్ కాకుండా ఇంకా 6 మార్క్స్ ఉన్నాయి. 6 మార్క్స్లో రికార్డ్ రాసినందుకు 2 మార్క్స్ ఉంటాయి. ఒకవేళ ప్రాజెక్ట్ వర్క్ కనుక చేస్తే, మీరు సిబిఎస్ఈ సిలబస్ అయితే ప్రాజెక్ట్ వర్క్ చేయమంటారు, సో ప్రాజెక్ట్ వర్క్ అయితే 2 మార్క్స్ ఉంటాయి. ఒకవేళ స్టేట్ వాళ్ళకి ఈ 2 మార్క్స్ ఏం చేస్తారంటే రికార్డ్కి 3 మార్క్స్ ఇస్తారు, లేదా కొంతమంది అబ్జర్వేషన్ బుక్ చూసి దానికి 2 మార్క్స్ అంటారు. సో దాట్ డిపెండ్స్ అపాన్ ద ఎక్స్టర్నల్ ఎగ్జామినర్. సో రికార్డ్కి 2 మార్క్స్, ప్రాజెక్ట్ వర్క్ 2 మార్క్స్, అలాగే వైవా అడుగుతారు, ఈ వైవాకి 2 మార్క్స్. ఓకేనా, సో టోటల్గా మనకు వచ్చేది 30 మార్క్స్ అనమాట. ఇలా మనకి వెయిటేజ్ అనేది ఉంటుంది ప్రాక్టికల్స్కి సంబంధించి. ఈరోజు వీడియో ఇక్కడతో ఆపేస్తున్నాను నేను. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, మీ కాన్ఫిడెన్స్ బూస్టింగ్గా అనిపిస్తే నాకు కంపల్సరిగా తెలియజేయండి. నేను ఇలా మీకు ప్రతి ఎగ్జామ్కి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ప్రతిదీ నేను మీకు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రాక్టికల్స్ అయితే చాలామంది పిల్లలకి చాలా చాలా డౌట్స్ ఉంటున్నాయి, వాళ్ళు అడిగారు, అందుకని నేను మీకోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జామ్ని ఫేస్ చేయబోతున్న పిల్లలందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మన కృషికం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ విత్ అందర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.